ఉదయం 12:30 ప్రాంతంలో నేను విజయవాడ వెళ్తా ఉంటే చిన్నకాకాని దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను సర్వీస్ రోడ్లో నుంచి విజయవాడ వెళ్తా ఉన్నాను. ఒకసారిగా నా కారు చూసి ఎవరు అక్కడ మాచల ఎమ్మెల్యే పోతా ఉన్నాడు అనగానే ఒక 50 మంది వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నా కారు మీద అటాక్ చేయటం, మా గన్మెన్ దిగి ఏందని అడిగితే మా గన్మెన్ కూడా కొట్టడం జరిగింది. నా కారు మీద కూడా పెద్ద పెద్ద రాళ్లు వేసి నా కారు అంతా కూడా పగలగొట్టడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని, నా కారు మీద రాళ్లేసినంత మాత్రాన మీ సమస్య పరిష్కారం అవుతుందా అని కూడా అడుగుతా ఉన్నాను. దయచేసి రాజధాని ప్రాంతంలో రైతులకు నేను కోరుతా ఉన్నాను, మీకు సమస్యలు ఉంటే మీ సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చలు జరపండి, మీకు ఏ రకంగా న్యాయం చేయాలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమం తీసుకుంటాడు. దయచేసి చంద్రబాబు నాయుడు గారి ముసుగులో, చంద్రబాబు నాయుడు ట్రాప్లో మీరు పడొద్దని కోరుతా ఉన్నాను. ఈరోజు నా కారు మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరు కూడా రైతులు కాదు. చంద్రబాబు నాయుడు కావాలనే కొంతమంది బయట వ్యక్తులను ఆడ ప్రలోభ పెట్టి ఆ దారిలో ఎవరు పోయినా వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు పోయినా కూడా దాడి చేయడానికి ప్రీ ప్లాన్డ్గా ముందే ఒక పథకం ప్రకారం కొంతమంది నాడు పెట్టినాడు అని కూడా నేను ఈ సందర్భంగా గమనించిన విషయం. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళ చేతిలో రాళ్ళు కానివ్వండి, కర్రలు కానివ్వండి, యానించి వస్తాయని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతంలో ఆయన, ఆయన బినామీలు, ఆయనకు సంబంధించిన కొంతమంది ఒక వర్గానికి సంబంధించి అక్కడ అంతా కూడా ఆస్తులు కూడబెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు నిన్నటిదాకా ఊహించుకొని అది ఎక్కడా కూడా కళ్ళ ముందు చెదిరిపోతా ఉందని అసూయతోటి ఈరోజు మా పార్టీ సంబంధించి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కార్యకర్తల మీద ఒక దాడి చేసి ఏదో శాంతి భద్రత విఘాతం కలుగుతుంది, ఏదో చెయ్యాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నేను చెప్తాను చంద్రబాబు నాయుడు, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు గత 40 సంవత్సరాలు రాజకీయం అంటూ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నావు, ఈ రకంగా మమ్మల్ని రాజధాని పేరుతోటి రాజధాని రైతులు ముసుగులు అడ్డం పెట్టుకుని మా మీద దాడి చేయాలని ఒక కుటిల పన్నాగం మనుతా ఉన్నావు, ఇది కరెక్ట్ కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నాను, నిజంగానే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద మీరు దాడి చేయాలని అనుకుంటే నువ్వు తెర వెనక కాదు, నువ్వు తెర ముందుకు రా, ముసుగులో కాదు ముసుగు తీసుకుని బయటకు రా, నీవు కానీ నీ కొడుకు కాని లేకపోతే నీకు సంబంధించిన మీ నాయకులు కాని మీరు చేతనైతే మీరు కొజ్జోళ్ళలాగా ఇంట్లో కూర్చొని తెర వెనక నడిపే కార్యక్రమం చేయొద్దు, మీరు మగాళ్ళు అయితే ముందుకు రండి, మమ్మల్ని టచ్ చేయాలని ఆలోచనంచే డైరెక్ట్గా టచ్ చేసే కార్యక్రమం చేయండి, అప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. కానీ ఈ రాజధాని ఉద్యమం పేరుతోటి, రాజధాని రైతుల పేరుతోటి ముసుగులో మీరు ఈ ప్రయత్నం చేసి ఏదో రాజధాని రైతులని అడ్డం పెట్టి మీరు ఇక్కడ శాంతి భద్రత విఘాతం కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే రాజధాని రైతులన్నా అన్ని ప్రాంతంలో అందరూ కూడా సమానమే, రాజధాని రైతులన్న మాకు కూడా సానుభూతి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి వర్గాన్ని కూడా కలిశాడు, ప్రతి ప్రాంతాన్ని కూడా కలిశాడు. ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం నుండి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని ఒక ఆలోచనతో, ఒక దృఢమైన సంకల్పంతో నిజాయితీగా ముందుకు పోతా ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం చేసింది? ఏమీ లేదు. ఆయన, ఆయన బినామీలు, ఆయనకు సంబంధించిన కొంతమంది వాళ్ళు హెరిటేజ్ పేరుతోటి దోచుకునే కార్యక్రమం మాత్రం చేశారు, తప్పితే ఎక్కడా కూడా ఎవరికి కూడా న్యాయం చేసిన పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే కార్మికుడి దగ్గర నుంచి, పేదవాడి దగ్గర నుంచి అందరికి కూడా న్యాయం చేయాలి, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చెందాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉంటే ఈరోజు మా మీద దాడి చేస్తారా? అంటే మేమేమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చామా? మా మీద ఎందుకు దాడి చేస్తారు? సమస్య ఏదైనా ఉంటే సానుకూలంగా మీరు రాజ్యాంగబద్ధంగా నిరసన కార్యక్రమం తెలపండి, అది ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళండి, ఒక చర్చల ద్వారా చేసుకోండి. మా మీద చేస్తే అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే రాజధాని ఉద్యమం పేరుతోటి ముసుగులో మమ్మల్ని ఏదో భయపెట్టాలని చేస్తా ఉన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా నా మీద, గతంలో ఆయన బినామీ అయిన గురజాల మాజీ శాసనసభ్యుడు, ఇప్పుడు ఆయన ఎరపతిరేని శ్రీనివాసరావును అడ్డం పెట్టుకుని ఆయన, ఆయన కొడుకు నా మీద కూడా అక్రమ కేసులు పెట్టి నన్ను బెదిరియాలని ఒక ప్రయత్నం చేశాడు.
నీకు అధికారం ఉన్నప్పుడే నీ బినామీలు మీరందరూ కలిసే నన్నేం చేయలేకపోయారు. ఈ రోజు నన్నేం చేస్తారు? నేను చెప్తాను, చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నీకు, నిన్ను పుట్టించిన మీ అయ్య వల్ల కూడా కాదు మమ్మల్ని బెదిరియటానికి. మేము నిజాయితీతోటి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని అందరికీ న్యాయం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాడు. తప్పితే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో రైతులను కూడా నేను చెప్తా ఉన్నాను, దయచేసి మీరు చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడొద్దని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి జిమ్మిక్కులు చంద్రబాబు చాలా చేశాడు. ఇప్పటికే అందరూ కూడా చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా మనవడితోటి నేను నాకు టైమే లేదు ఆడుకోవడానికి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాను, దయచేసి పోయా, నువ్వు పోయి మీ మనవడితో ఆడుకో, నువ్వు చేసిన చాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎందుకు ఆ రాజధాని ప్రాంతంలో రైతులను ఆగం చేస్తావు? వాళ్ళకి నీ సులాభం కోసం, నీ అవసరాల కోసం వాళ్ళని ఎందుకు బలి చేస్తావు అని కూడా కోరుతా ఉన్నాను. దయచేసి రాజధాని ప్రాంత రైతులు చెప్తా ఉన్నాను, తెలుగుదేశం నాయకులు ట్రాప్లో పడద్దు. ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా నేను చెప్తా ఉన్నాను, మమ్మల్ని టచ్ చేయాలని ఆలోచన ఉంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నువ్వు మొగాడు అయితే నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ యొక్క నీ నాయకులు కానీ మీరు చేసే తాటాకు చప్పుళ్ళకి ఎవరు భయపడరు, మీరు చేసే ఉడత ఊపులకి ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు. నువ్వు ఏదన్నా మా జోలు రావాలనుకుంటే డైరెక్ట్గా నువ్వు ఎక్కడికి రమ్మన్నా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్య మీద ఎంత దూరం పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కోరుతా ఉన్నాం. నేను ప్రతిపక్షం ఉన్నప్పుడే భయపడలేదు, పనులాడ్డు పుట్టాం, పార్టీలో ఒక నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న 4 సార్లు వరుసగా కూడా పలనాడు ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం ఈరోజు 4 సార్లు ఎమ్మెల్యే అయినా నన్ను భయపెట్టడానికి గతంలో ప్రయత్నం చేశావు, ఇప్పుడు కూడా కొంతమంది అలర్ మోకులతో నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తావాడు చంద్రబాబు నాయుడు. నేను చెప్తా ఉన్నాను, నీకు కాదు ఎవడి వల్ల, నిన్ను పుట్టించిన వాళ్ళ కూడా కాదు మమ్మల్ని చేయటం. మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత గడిచిన 7 నెలల్లో కూడా ఎవరు చేయని విధంగా ఏవైతే చెప్పాడో ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఏవైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చాడో ఇప్పటికే 90% కూడా అమలు చేయటం అయ్యి, ఇవన్నీ ఓర్వలేక ఇవన్నీ చూడలేక ఆయన మతి భ్రమించి ఈరోజు ఏం చేస్తున్నాయని అర్థం కాని పరిస్థితుల్లో కొంతమంది అల్లరి మోకలంతా పోగు చేసి ఎవరైతే ఎవరున్నారో ఎవరు పడితే వాళ్ళ మీద వైసీపీ నాయకుల మీద ఎమ్మెల్యేల మీద దాడి చేసే కార్యక్రమం చేసి ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతూ ఉంది, ఏదో జరిగిపోతా ఉంది. రేపు హెడ్లైన్స్ లో నేను చెప్తా ఉన్నాను, వాళ్ళకు సంబంధించిన పేపర్లో కూడా మాచర్ల ఎమ్మెల్యే కారు మీద దాడి చేసినారని అక్కడ ఏదో జరుగుతూ ఉందని ఒక ప్రచారం చేసే కార్యక్రమం. ఇలాంటి జిమ్మిక్కులు మానుకోవాలని కూడా చంద్రబాబు కోరుతా ఉన్నాను. నువ్వు నిజాయితీగా రా, ఏదన్నా ఉంటే నిజాయితీగా నువ్వు ఏదైనా సహాయం చేయాలంటే నిజాయితీగా రాజధాని రైతులకి న్యాయం చేసే కార్యక్రమం నిజాయితీగా చేయమని కోరుతా ఉన్నాను. నీ అవసరాల కోసం, నీ స్వలాభం కోసం, నీ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏదో లేని ఉన్నట్టుగా అభూత కల్పనతోటి ఇక్కడ ఏదో జరుగుతూ ఉందని కూడా ఏదో కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నేను మళ్లీ రాజధాని రైతులు కోరుతా ఉన్నాను, నిజంగా మీకు ఏమైనా సమస్యలుంటే ముఖ్యమంత్రి గారి టైం తీసుకోండి, ముఖ్యమంత్రితో చర్చించండి. ఎందుకంటే రాజధాని అంటే ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించే రాజధాని. ఏదో నీ వర్గానికో, నువ్వు ఆస్తులు కూడబెట్టుకోవడానికో నీకు కావాల్సిన నీ ఒక్కడికి కాదు రాజధాని. అందరినీ దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల ఆమోదంతో, ప్రజలు అందరూ కోరుకునే విధంగా కూడా నిర్ణయాలు ఏ నిర్ణయమైనా ఉంటాయి. ఇప్పుడు 7 నెలల నుంచి కూడా చూస్తా ఉన్నాం, ఏ నిర్ణయం తీసుకుని అలాగనే ఉన్నాయి, రాబోయే రోజుల్లో కూడా అట్నే ఉంటాయి. అంతేగాని మేము ప్రశాంతంగానే ఉన్నాం. మా దాని మీద ఏదో ఆయన కొంతమంది మా కారు మీద దాడి చేసి మేమేదో అగ్రెసివ్ గా పోవాల్సిన అవసరం, ప్రశాంతంగా ఉన్నాం. ఆయన చేసే జిమ్మిక్కులు కూడా మేము గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము మళ్లీ కోరుతా ఉన్నాం, రాజధాని రైతులకు చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడొద్దు, వాళ్ళ నాయకులు ట్రాప్ లో పడొద్దు అని కూడా నేను కోరుతాను.